Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు ఫస్ట్ టైం ఇలా యనమలకు ఏమైందో కాస్త చెప్పరు. చంద్రబాబు నాయుడు ఈసారి క్యాబినెట్లో సీనియర్ నేతలకు మొండి చేయి చూపించారు. సీనియర్ నేతలు ఎవరిని ఈసారి పరిగణలోనికి తీసుకోలేదు. యనమల రామకృష్ణుడు నుంచి మొదలు పెడితే అమర్నాథ్ రెడ్డి వరకు ఎవరికీ తన మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వలేదు. తెలుగుదేశం పార్టీలోకి యువరక్తం ఎక్కించాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే భవిష్యత్తులో ఎలాంటి రాజకీయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యగా ఈ చర్యలు తీసుకున్నారు. దీంతోపాటు సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనపడుతోంది. ముఖ్యంగా యనమల రామకృష్ణుడు లేని చంద్రబాబు క్యాబినెట్ ఇదే మొదటిది అని చెప్పాలి. ఎందుకంటే చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా యనమల రామకృష్ణుడు ఖచ్చితంగా మంత్రిగా ఉంటారు. ప్రాధాన్యత కలిగిన శాఖనే ఆయనకు అప్పగించేవారు. శాసనసభ వ్యవహారాలతో పాటు ఆర్థిక శాఖ వంటివి యనమల రామకృష్ణుడికి అప్పగించి చంద్రబాబు చాలా వరకు రిలీఫ్ ఫీల్ అవుతారు. ఇప్పుడు శాసన మండలిలో యనమల రామకృష్ణుడు సభ్యుడిగా ఉన్నారు. ఆయనను క్యాబినెట్లోకి తీసుకోలేదంటే నిజంగా తెలుగుదేశం పార్టీలోని నేతలకు మాత్రమే కాదు కేడర్కు కూడా అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. యనమల రామకృష్ణుడు స్థానంలో కొలుసు పార్థసారథికి ఆ సామాజిక వర్గం నుంచి చోటు కల్పించారు. బీజేపీ నుంచి మంత్రి అయిన సత్యకుమార్ది కూడా అదే కమ్యూనిటీ. అంటే చంద్రబాబు సుదూర ఆలోచన చేసి ఉంటారన్నది తెలుగుదేశం పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఎప్పుడో పాత మొహాల వల్ల ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారని, అందుకే మంత్రివర్గంలో కొత్త వారికి చోటు కల్పించేందుకు ఆయన ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేశారనే చెప్పాలి. ఎందుకంటే యనమల రామకృష్ణుడును పక్కన పెట్టడమే ఇందుకు ఉదాహరణ. ఆయన కుటుంబంలో కుమార్తెతో పాటు వియంకుడు అల్లుడికి కూడా టికెట్లు కేటాయించి ప్రాధాన్యత కల్పించినప్పటికీ మంత్రివర్గంలో యనమలకు మాత్రం స్థానం కల్పించకపోవడానికి ఇదొక కారణంగా చెబుతున్నారు. అదే సమయంలో మరికొందరు సీనియర్లను కూడా చంద్రబాబు నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది. అందుకు కారణాలు బయటకు కనిపిస్తున్నవి కాకపోయినా లోపల మరికొన్ని ఉన్నాయనే అనుకుంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. పార్టీకి సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వాళ్లను కూడా మంత్రివర్గంలోకి పరిగణలోనికి తీసుకోలేదు. ధూళిపాళ నరేంద్రకు మరోసారి రాజకీయంగా ఇబ్బంది ఎదురైంది. ఈసారి కూడా నరేంద్రకు క్యాబినెట్లో స్థానం దక్కలేదు. అదే సమయంలో ఎరపతినేని రాజేశ్వరరావు, ప్రత్తిపాటి పుల్లారావు వంటి వారిని కూడా పక్కన పెట్టారంటే చంద్రబాబు ఆలోచనలు ఏమై ఉంటాయన్నది మాత్రం ఇంకా అర్థం కాకుండా ఉందని వారి సన్నిహితులు అనుచరులు తలలు పట్టుకుంటున్నారు. ఇలా ఎందుకు జరిగిందని ఆలోచన చేస్తే తలలు బొప్పి కడుతున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా పరిటాల సునీతను కూడా పక్కన పెట్టారంటే చంద్రబాబు ఈసారి కొత్త తరహా ఆలోచనల్లో ముందుకు వెళుతున్నారని చెప్పకనే తెలుస్తోంది. అలెక్సా, ఏం జరిగిందో నువ్వైనా చెప్పవు.